అందరిది మంచి మనసే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, టెంపుల్లో నిజం టెల్లింగ్ చేశారు. ఆల్ మంచి పీపుల్, స్మాల్ స్మాల్ సమస్యలు కమ్మింగ్ చేస్తాయి అంతే అంతే. అవునవును, అందరూ కలిసి పూజ పెళ్లి ఘనంగా చేశారు కదా, అప్పుడే అర్థమైంది ఈ ఇంట్లో వాళ్ల మనస్తత్వాలేంటో. అమ్మా, దేవా కూడా వచ్చుంటే బాగుండేది కదా. రమ్య, అవన్నీ నువ్వు చూసుకోవాలి కదా. అందరిలా మా వారికి నటించడం రాదులేండి, అందుకే రాలేదు. అది కాదు రమ్య, ఇప్పుడు అమ్మ ఏముందని. ప్రకాష్, ఈ టాపిక్ ఇక్కడితో ఆపేసాయి. దైవ సన్నిధిలో ఇవన్నీ మాట్లాడడం అవసరమా? పూజారి గారు, మా మనవరాలి చేతుల మీదుగా శివపార్వతుల కళ్యాణం జరిపించాలని మా చంద్ర మొక్కుకుంది. సంతోషం అమ్మా, శివరాత్రి ఘడియల్లో ఆ మహాదేవుణ్ణి తలుచుకోవటమే మహాభాగ్యం. ఇక శివపార్వతుల కళ్యాణం చేయించటం కన్నా పుణ్యం ఏముంటుంది చెప్పండి. చంద్ర, నువ్విలా శివపార్వతుల కళ్యాణం పూజతో చేయించాలని మొక్కుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. కానీ మరో పక్క, అయ్యో ఇంతటి మహత్కార్యాన్ని మా ఇంట్లో చేసుకోలేకపోయామేనని బాధగా ఉంది. ఇదంతా నా దురదృష్టమే కదా చంద్ర. ఏంటోదినా మీరు, ఎక్కడ జరిగితే ఏం చెప్పండి, అందరం ఉన్నాం కదా. మా ఇంట్లో జరిగితే దర్శకత్వ పర్యవేక్షణ తనిచేసి కళ్యాణాన్ని అటోప్రూఫ్ చేసి పూజను బ్రేక్ చేయాలని మా వదిన ప్లాన్. అత్తయ్య, మీ క్షేమం కోసం, మీరు బాగుండడం కోసం నేను ఎన్ని పూజలైనా ఎన్ని నోములైనా నోయడానికి సిద్ధంగా ఉన్నాను. అదృష్టవంతురాలివి భైరవి, నీకు బంగారం లాంటి కోడలు దొరికింది. పూజారి గారు, శివపార్వతుల కళ్యాణం ఎలా జరిపించాలో ఆ పద్ధతులేమిటో కాస్త చెప్తారా? అమ్మా, ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆలోచన రావడమే అమోఘం, అప్పుడే సగం పుణ్యం సిద్ధిస్తుంది. చిన్నదానివైనా మంచి సంకల్పంతో శివరాత్రి పర్వదినం రోజున సంపూర్ణ ఉపవాస దీక్షతో అఖండ నిష్ఠతో ఉండాలమ్మా, అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. నిర్విఘ్నంగా 24 గంటలు ఉపవాసంతో ఉండాలి. ఉంటాను పూజారి గారు. తథాస్తు, పార్వతీ పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. అమ్మా, పూజకి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే పూజారి గారు. పూజ సామాగ్రి అంతా నేను తీసుకొస్తానమ్మా, క్షణాల్లో సిద్ధం చేస్తాను. పూజా చరణ్లు జరిపించే ఈ కళ్యాణం నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి. నీ చేతుల మీద జరిగే ఈ శివపార్వతుల కళ్యాణాన్ని నేనెలా జరగనిస్తాను పూజా.